మన బీరువాల్లో ఎన్ని పట్టుబట్టలు ఉన్నాయో, ఎన్ని చీరలు ఉన్నాయో, ఎన్ని పంచెలు ఉన్నాయో, ఎన్ని కండువాలు ఉన్నాయో, ఎన్ని ప్యాంట్లు ఉన్నాయో ఆలోచించుకుందాం. వీలైనన్ని తీసేద్దాం, సగం శనో దులిపోతుంది. ఆయన దర్శించామంటే ఇంటికి వెళ్ళాక సగం బట్టలు తీసేయాలి, అదే ఆశ్రమం వచ్చిన ఫలితం. నేను గిరి ప్రదక్షిణ 16 చేశానండి, ఆటోవాడికి 500 ఇచ్చి 3 సార్లు తిరిగానండి, 30 సార్లు తిరిగినా ఆటోవాడు బాగుపడ్డామా? ఆత్మజ్ఞానం రాదు. ఇంటికి వెళ్ళాక బట్టలు తీసేసామా? సగం బీరువ తీసేయాలి, సగం డబ్బులు తరిగిపోవాలి. మన ధనం మనమే దాన ధర్మాలు చేసేయాలి. డబ్బు పెరుగుతుందంటే దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టే. దేవుడు విగ్రహానికి దుమ్ము పడితే వెంటనే దులుపుతామా లేదా? డబ్బు ఎక్కువైనా అలా దులిపారేయాలి. అందుకే ఇక్కడ ఎవరు విరాళాల్లో స్వీకరించరు. నేను ఇందాక కూడా పొద్దున్న అడిగా, ఎవరో అక్కడ వంటింట్లో ఏవో సేవలు చేస్తుంటే ఎవరైనా ఉచిత సేవ వచ్చి చేస్తున్నా? లేదండి, ఆల్ఆర్ పెయిడ్ సర్వెంట్స్ అని చెప్పారు. నాకు సంతోషించాను నేను నిజంగా. ఆల్ఆర్ ఎంప్లాయీస్ ఉచిత సేవ ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? వంటింట్లోకి చేరతారు. నా బోటిగాడి ప్రసంగం రాగానే వంట ఉండడం మానేసి ఇక్కడ కూర్చుంటారు. ఏమన్నా అంటే ఉచితంగా చేస్తున్నాం కదా అంట. నువ్వు వచ్చింది ఆత్మజ్ఞానం పొందడానికి, వంకాయలు తిరగడానికి కాదు. ఇక్కడ ఎన్నో చోట్ల ఉచిత సేవలు జరుగుతాయి, జరిగే నెప మీద పెత్తనం చేస్తారు. వాళ్ళు ఎవడో కనపడగానే బయటికి వెళ్ళిపోతారు. యజమానికి అడగడానుకుండా, అదే 10 రూపాయలు బారేసామనుకోండి, ఎందుకు పని చేయలేదని అడగచ్చు. డబ్బు ఇచ్చి చేయించుకోవడమే మంచిది. మనం కూడా జీవితంలో ఎవరు ఉచిత సేవలు సంసారాల్లో అంగీకరించకూడదు. అన్నిటికీ ఇచ్చేయడమే పేమెంట్, తీసేసుకుని వెళ్ళిపో, మళ్ళీ కనపడక. 4 రోజులు మన ఇంట్లో గురుసేవ, మేము పడుతూ ఉంటాం యాతనలైన ఇక్కడ. గురుగారు మీ పనులన్నీ మాకు అప్పగించండి, తర్వాత మా ప్రాణం కూడా వారికి అప్పగించాలి. నాకు తెలుసు ఆ విషయాలు. ఏమండి జారినివ్వండి, నేను నా కుటుంబ సభ్యులు ఎక్కువ, మళ్ళీ వీళ్ళెందుకు ఇక్కడ? మేమన్నీ టికెట్లు బుక్ చేస్తామండి, మీ కార్యక్రమాలన్నీ మేము వద్దు, నేనే మాట్లాడుకుంటా. నేను కోపడినా కార్యకర్త కోపం రాదు, ఆ పిఏ గారు కోపడితే కోపం వస్తుంది. నేనే మాట, నాకు ఇష్టం లేకపోతే లేదని చెబుతా. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నేనే తెచ్చి పెట్టుకుని అలాగే వీలైనంత వరకు జీవించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నానంటే, రమణ మహర్షి దెయ్యంలా పట్టుకున్నాడు అమ్మా, దెయ్యంలా పట్టుకున్నాడు. మీ ఇష్టం, మీరేమనుకున్నా మంచిది. దేవుళ్ళ కాదమ్మా ఇలా పట్టుకున్నాడు ఇక్కడ బుర్ర మీద. ఇంకెంతకాలం రా, నోరు మూసుకోరా. నోరు మూసుకోగలం, మనస్సు ఎలా మూసుకుంటాము? ఇంతమంది వచ్చి వింటూ అడుగుతూ ఉంటే చెప్పకుండా ఎలా ఉంటాం? బహుశా ఇందుకే పుట్టించాడేమో నన్ను స్వామి, నాకు ఒప్పుకున్నంతకాలం చేస్తానయ్యా. నేను నిన్ను విడిచిపెట్టినా, నువ్వు నన్ను విడిచిపెట్టద్దు అని అడిగాను ఆయన. అంతకంటే ఏం లేదు. నేను విడిచిపెడతానయ్యా, నేను చిన్న కుర్రాడిని. ఆధ్యాత్మికంగా 60 ఏళ్ళు ఉన్నా చిన్న కుర్రాడి కిందే లెక్క. ఆధ్యాత్మికంగా మనమంతా బాలురం. నేను నిన్ను విడిచిపెడతానయ్యా. బాలుండకవేళ ఆట చవితోడన్ను తగూలంగా తండ్రి విచారింపకయుండు నా కటకట శ్రీకాళహస్తీశ్వర అని కాళహస్తి శతకంలో దూర్జుడు చెబుతాడు. నాయన, నేను నిన్ను విడిచిపెట్టాను, నువ్వు నన్ను విడిచిపెట్టకయ్యా. చిన్నపిల్లాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి నూతులో పడతాడు, వెళ్ళి తండ్రి వాడిని విడిచిపెడతాడా? మా అబ్బాయి ఏడుస్తున్నాడని వెళ్ళి పట్టుకుంటాడు కదా. మేము చిన్నపిల్లలం అయ్యా, మాకేం తెలుసు? ఈ సంసార వ్యామోహాల్లో, సామాజిక వ్యామోహాల్లో, ఆర్థిక కార్యకలాపాల్లో, వ్యాపారాల్లో పడి ఏడుస్తూ ఉంటామయ్యా, మాకు ఇంతకంటే ఏం తెలియదు. ఇక్కడ భవకేళీ మదిరా మదంబున మహాపాపత్ముడై వీడు నన్ను విచారింపడటంచు నేను నరకార్నో రాశి పాలైన పట్టవు బాలుండొకవేళ ఆట చవితోడన్ను తగూలంగా తండ్రి విచారింపకయుండు నా కటకట శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇప్పుడు సంసార వ్యామోహంలో, సామాజిక సేవల వ్యామోహంలో, రకరకాల కార్యక్రమాల్లో పడిపోయి అసలు నా ధ్యానమే మర్చిపోయాడని చెప్పేసి నా మీద కోపం తెచ్చుకోవద్దయ్యా. ఎందుకంటే నేను చిన్నపిల్లాడిని, నాకేం తెలుసు? ఎవరో వచ్చి ఏదో చేయమనగానే చెయ్యాలంటాం. బై మీరు కాకపోతే ఎవరు చేస్తారంటారు? అది పొగడతా, దాన్ని ఏదో పెద్ద కర్తవ్యం కింద భావిస్తాం. ఇక్కడ ఏదో దిగుతాం, మాకు తెలియదు కదా. బాలుడు ఆడుకుంటూ ఏదో బోరింగ్ కోసం ఒక తవ్వుతారు కదా, రెగ్గు కోసం, దాంట్లో పడిపోతాడు. తల్లిదండ్రులు ఊరుకుంటారండి, పడకుండా చూసుకుంటారు కదా. ఆడుకునేవాడికి తల్లద్దంటే వాడు చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుస్తుంది? తల్లిదండ్రులు చూసుకోవాలి. అందుకని దూర్చుడు ఏమంటున్నాడంటే, తెలివిగా దేవుడి మీద పెడుతున్నాడు బాధ్యత. నీ నెత్తి మీద తేలుందంటే నీ చేత్తో తీసేయమన్నట్ట. తెలుగులో సామెత అలాగే ఉంటుంది. చేత్తో తీస్తే కుట్టేది ఎవరికి? కుట్టేది వాడికి, తేలిపోయేది విడికిను. నీ నెత్తి మీద తేలింది అంటే నీ చేత్తో తీసేయన్నట్టు. మనం కూడా అలాగే. గురువులు మీరు అజ్ఞానంలో ఉన్నారంటే దయచేసి అజ్ఞానం తొలగించండి. అజ్ఞానం ఏమిటమ్మా? ఏమైనా పియర్స్ సోపా, మైసూరు శాండల్ సోపా తీసేయడానికి, లేదా జుట్ట కత్తిరించడానికి? ఎవరి అజ్ఞానాన్ని వారే తొలగించుకోవాలి. రెండో వారు ఎలా తొలగిస్తారండి? ఇది అజ్ఞానపు మాట. రమణ మహర్షితోనే ఒకళ్ళు మాట్లాడుతూనో, నాకేమీ తెలియదండి, నేను అజ్ఞాన్ని మీరు ఏమైనా చెయ్యాలి అంటే, ఓహో నువ్వు అజ్ఞానివా, నువ్వు అజ్ఞానివనే విషయం నీకు తెలిసిందంటే నువ్వు జ్ఞానివేనయ్యా అన్నట్టు. మహాయోగ మాటలు అలా ఉంటాయి. పైగా దానికి చెప్పిన ఉదాహరణ ఏమిటో తెలుసాయని చాలా గొప్పగా ఉంటుంది. ఏ పిచ్చివాడైనా తాను పిచ్చివాడిని అంగీకరిస్తాడా? అంగీకరించడు కదా.
పైగా ఎదుటివాడికి పిచ్చి అంటాడు. ఓ మంత్రి గారు పిచ్చి ఆసుపత్రిని సందర్శించడానికి వెళ్ళాయి, ఏదో అక్కడ వాళ్ళకి ఏదో పళ్ళో పరాలో పంచి పెడదాం. పెడుతుంటే ఈయన ఏదో అందరూ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళు అయోమయంగా ఉంటారు, అందుకని చూస్తున్నా ఆయన తిరుగుతున్నాడు. ఒకడు అందులో కాస్త ధైర్యం చేసి, నువ్వెవరో అన్నట్ట, నేను ఈ రాష్ట్రానికి మంత్రిని అన్నట్ట, ఎప్పటి నుంచి అలా అనిపిస్తోంది అన్నట్ట. అప్పుడు ఈయనకి పిచ్చి ఎక్కింది. ఇప్పుడు ఇంకా ఎప్పటి నుంచి అలా అనిపించడం ఏమిటి నాకు, అదేమిటా అన్నట్టు, నాకు అలా అనిపించి మాట్లాడని ఇక్కడ పెట్టారన్నట్ట, నాకు అలా అనిపించి కనిపించిన వాడి దగ్గర నేను రాష్ట్రానికి మంత్రి నన్ను ఇక్కడ బారేశారు, నువ్వు అలా అనుకో నిన్ను కూడా బారేస్తా. ఆయన నిజంగా మంత్రి, వీడు అలా అనబట్టి బారేశాడు, అది కూడా నిజం, అందులో అబద్ధమేలా. నేను అలా అనబట్టి నేను ఇక్కడ బారేశారు, ఎక్కడ అనకే నీ మేలుకోరు చెబుతున్నా అన్నట్ట. వాడికి మతిపోయింది, నిజంగా పిచ్చి ఎక్కింది. ఒక పిచ్చివాడికి నిజంగా తాను పిచ్చివాడిని అనే విషయం తెలిసింది అంటే పిచ్చి వదిలిపోయినట్టే కదా. ఒక అజ్ఞానికి తాను అజ్ఞానం అనే విషయం తెలిసిందంటే అజ్ఞానం పోయినట్టే. నువ్వెందుకు ఇంకా అజ్ఞానాన్ని తొలగించమని గురువులను అడుగుతున్నావు అంటే, బద్ధకం బద్ధకం ఆలస్యమిహి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపుకో అంటారు సంస్కృతంలో. మనుషులకు మనకి శత్రువులు ఏదో కామం క్రోధం లోభమోహం వీటికంటే భయంకరమైన శత్రువు బద్ధకం అండి. బద్ధకం లేజీనెస్,